హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసి వ్లాగ్స్. ఈరోజు వీడియో చాలా పీస్ఫుల్ వీడియో అనమాట. పీస్ఫుల్ అంటే ఏంటి, మనకి తిరుమల దర్శనానికి వెళ్ళడం. సో మేము మార్నింగే 4 అయితే లేచేసి, 3:50 లేచి 4 రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. సో యూనివర్సిటీ బయటకైతే వచ్చి ఆటో బుక్ చేసేసుకున్నాము, ఇంకా వెళ్ళిపోయాము. శ్రీనివాస నిలయంకైతే వచ్చాము మేము టోకెన్స్ కోసం. 4:30 తర్వాతే వచ్చాము మేము, 4:30 నియర్ టు అయ్యింది. సో మాకు టోకెన్స్ దొరికేసాయి, అంటే మేమే లాస్ట్ పర్సన్స్ అనమాట, ముందే వచ్చేసారు. శ్రీనివాస నిలయంకి వచ్చేసరికి ఏంటంటే 3 ఉంటారు, ఒక్కొక్కసారి 4 అయిపోతూ ఉంటాయి. బట్ మేము ఇప్పటికి 3 తీసుకున్నాము, బట్ ఎప్పుడు కూడా టోకెన్ అవ్వలేదు దేవుడి దయ వల్ల. మాకైతే దర్శనం వచ్చేసి మార్నింగ్ 6 అయితే ఇచ్చారు టోకెన్. 5 మార్నింగ్ 4:30 తీసుకున్నాం. నెక్స్ట్ డే అంటే 6 మార్నింగ్ 6 అయితే మాకు దర్శనానికి ఇచ్చేసారు. ఇంకా టోకెన్ అయితే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందేశాయి దేవుడి దయ వల్ల. ఇంకా వెళ్తున్నాం అనమాట బ్యాక్. మళ్ళీ విష్ణు నివాసంలో అయితే ఎంతమంది జనాలు ఉన్నారు, సో అందుకనే నేను శ్రీనివాస నిలయంలో మాత్రమే తీసుకుంటానమాట ఎప్పుడు కూడా. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా తీసుకున్నాం. ఫ్రెండ్స్తో తిరుమల ట్రిప్ వేరే లెవెల్ ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్తో ఇంతవరకు వెళ్ళకపోతే ఒక్కసారి ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి, వీ విల్ ఎంజాయ్ ది ట్రిప్. మేము ఇంకా బ్యాగ్ అయితే సదరేస్తున్నాము. మేము వచ్చేసి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే మొత్తం అంతా సర్దేశానమాట, పప్పలు నా లగేజ్ బట్టలన్నీ కూడా. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం 5 అయ్యింది. అలిపిరి దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుంచి వెళ్ళి నడక స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎంట్రీ అనేది త్వరగా 5-6 లోపే క్లోజ్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే త్వరగా వెళ్తున్నాము. దర్శనం అయితే రేపు మార్నింగ్ 6. సో మేము అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఆల్రెడీ శ్రీవారి మెట్లు వెళ్ళాను, బస్సులో వెళ్ళాను. సో ఆ 2 వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేశాను ఈ ఛానల్లో. మీకు తిరుమల వెళ్ళిన వ్లాగ్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈసారి అలిపిరి మెట్ల ద్వారా వెళ్తున్నాము. సో వెళ్ళినాక ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ముందు మాకు ఎంట్రీ టైం అనేది కావాలి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఆ తర్వాత మేము వెళ్ళేదంతా కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. మేము వెళ్ళేది తను నందిని, తను పావుని. హాయ్ చెప్పండి. మళ్ళీ హాయ్ చెప్పు. షీఈస్ నందిని, షీఈస్ పావుని. ఇంకా ఓయ్ ఆగండి. షీఈజ్ నిత్య, ఎన్ని రోజులు కనిపించలేదు కదా నా ఫ్రెండ్స్లో. ఇగో ఈ పిల్ల కూడా, ఒకటి పిల్ల కోతి ఇప్పుడే పడింది. మంజరి నువ్వు కూడా హాయ్ చెప్పు. అందరం రెడీ అయ్యి బ్యాగ్స్ తీసుకుని ఇంకా ఎక్కేసాం ఆటో. ఇప్పుడైతే మేము అలిపిరి దగ్గరికి అయితే వస్తున్నాము. యాక్చువల్గా అలిపిరి క్లోజ్ అవుతుంది, ముందే త్వరగా వెళ్ళాలన్నారు, కానీ అలిపిరి ఎప్పుడు వదులుతారు, జనాలు అయితే ఎక్కువ ఉండాలంతే, అప్పుడు గుంపుగా వదులుతారనమాట. శ్రీవారి మెట్లు అయితే మాత్రం 6 క్లోజ్, ఇంకా తర్వాత నుంచి ఎక్కనివ్వరు. సో అలిపిరి మాత్రం వెళ్ళొచ్చు. మంజరి వచ్చేసి వీడియో అనేసరికి సిగ్గుపడుతుంది అనమాట. ఇది కూడా మాకేంటంటే ఈ బ్యాగ్స్ సంబంధించి మేము పెట్టింది ఇక్కడ ఇచ్చారు, మీరు అలిపిరికి రాగానే అక్కడ తీసుకుంటారు. సో బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ప్రశాంతంగా అయితే కనుక మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. సో అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టి, హారతి కర్పూరం అవన్నీ వెలిగించి దండం పెట్టుకుని అక్కడైతే మనం మా నడక సాఫీగా జరగాలని చెప్పేసి దేవుడిని కోరేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మాకు ఈచ్ వచ్చేసి 50 అలా తీసుకున్నారనమాట అన్ని మాకు. అందులోనే కొబ్బరికాయ, హారతి కర్పూరం, పువ్వులు, తులసాకు అవన్నీ, పసుపు కుంకుమ అన్నీ కలిపి 50 అయితే తీసుకున్నారు. సో అందరం తలొకటి అయితే తీసేసుకున్నాము. తీసేసుకుని ఇంక ఇక్కడ నేనైతే పూజ చేసేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకా స్టార్ట్ చేయాలి కదా దండం పెట్టుకుని. అక్కడ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. సో వేరే చోట కొట్టండి అంటున్నారు, లేదు మనం తగ్గం కదా, మెయిన్ దగ్గరే కొట్టాలని చెప్పేసి అక్కడే అయితే కనుక కొడుతున్నాను. ఇంకా అగరవత్తులు అవన్నీ వెలిగించేసి కొబ్బరికాయ మీద అయితే పెట్టేశాను అనమాట, హారతి కర్పూరం. సో దాని మీద పెట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఈసారి తిరుమల అయితే కనుక నేను మొక్కుకున్నాను అనమాట. ఏంటి అంటే ఏపీ సెట్ క్వాలిఫై అయితే వస్తాను అని చెప్పేసి, అంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయాను కాబట్టి మొక్క తీర్చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకోటి అక్కకి ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తే కూడా వస్తాననుకున్నాను. సో అన్నీ నెరవేరిపోయాయి కాబట్టి బయలుదేరాను. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత పక్కనైతే గోశాల ఉంది. సో ఆ గోశాలలో దర్శనం చేసేసుకుని గోమాతలకు కూడా మొక్కేసి 3 అయితే చుట్టూ తిరిగేసిన తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోతున్నాము. అండ్ బొట్టు ముఖ్యం మిగులు నాకైతే గనక ఈ నామాలు పెట్టుకోవడం అంటే పిచ్చి. ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానంటే గనక
డెఫినెట్గా అయితే నామాలు పెట్టేసుకుంటాను. నాకు ఎందుకో తెలీదు, అది పెట్టుకుంటేనే నాకు సంపూర్ణంగా అనిపిస్తుంది. ఇక్కడైతే నా ఫ్రెండ్ మంజరి అయితే నాకు పెడుతుంది. అక్కడే కొంచెం వాటర్ తగ్గితే మేము వాటర్ యాడ్ చేసి కూడా మొత్తానికి ఎలా అయినా సరే పెట్టేసుకున్నాము. సో ఇది మా అవతారం. సో అందరికీ పెడుతుందన్నమాట. మేము ఇంక అందరం పెట్టించేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా యాక్టివ్గా స్టార్ట్ అయ్యాము అన్నమాట, ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అంతే ఎనర్జెటిక్గా ఉంటాం కదా. ఇంకా పప్పలన్నీ పెట్టుకున్నాం దారిలో, ఆకలేస్తే తినాలని చెప్పి. మనకి ఇక్కడ ఏంటంటే అలిపిరి దగ్గర ఇది మెయిన్ గోపురం అన్నమాట, అంటే రాజగోపురం లాగా కింద స్టార్ట్ అయ్యే గోపురం ఇది. సో ఇక్కడ మనల్ని ఏం చేస్తారంటే కూర్చోబెడతారు అందరినీ, ఎందుకంటే ఒకటేసారి వదులుతారు, ఎందుకంటే మనకు థ్రెట్ అనేది ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ కూర్చుని అయితే కనుక వెయిట్ చేస్తున్నాము, అందరిని ఒకటేసారి పంపిస్తామన్నారు. ఇంకా అందరం కాసేపు కూర్చున్నారు, అంటే వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషం కూడా మేము కూర్చోలేదు. ఇంకా అందరికీ కర్రలు ఇచ్చారనమాట, ఆ కర్రలు ఇచ్చి అయితే కనుక స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఇది మనకి మెయిన్, ఇక్కడ గేట్ ఉంది కదా, ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మొత్తము కూడా 3550 స్టెప్స్ అయితే ఉంటాయి అలిపిరి. ఇక్కడ చెక్కింగ్ అయితే జరిగింది. సో చెక్కింగ్ జరిగిన తర్వాత నుంచి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. సో వీళ్ళందరూ కర్రలు పట్టుకున్నారని చెప్పేసి తీస్తున్నాను నేను. స్టార్ట్ చేయగానే పక్కన గోవింద గోవింద సాంగ్ వస్తుంది, మేము కూడా గట్టిగా గోవింద గోవింద అని చెప్పేది స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫస్ట్ 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత అనమాట అది, ఒక్కొక్కటి అట్లా ఇంకా 100 ఎక్కి అలా మెల్లగా కూర్చోవడం మళ్ళీ వెళ్ళడం అలా అయితే స్టార్ట్ చేస్తున్నాము, అలసట అయితే రాకుండా. మా వాళ్ళు కొంచెం ఎక్కగానే మళ్ళీ కూర్చుని అయితే కనుక తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయి కదా అవి మొదలు పెట్టేశారు. నాకైతే అంత తినబుద్ధి కాదనమాట, కొంచెం తక్కువే, అలాగే కొంచెం కొంచెం అయితే ఉరికి అప్పుడప్పుడు ఒక్కొక్కటి అయితే అట్లా తింటూ ఉన్నాము. 600కే చుక్కలు కనిపిస్తుంది అమ్మ బాబాయ్. ఈ ఫస్ట్ మెట్ల దగ్గర బాగా ఆయాసం వచ్చింది, తర్వాత మళ్ళీ ఓకే అనిపించింది అన్నమాట. ఇంకా చాలా వెదర్ అయితే భలే చల్లగా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి. అండ్ స్టెప్స్ అయితే ఇక్కడ 1000 అయితే అయ్యాయి, మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడేమో 1300 ఇంకా నడిచాము, అట్లా వెళ్తూ ఉన్నాము. అండ్ నైట్ వ్యూ, తిరుమల వ్యూ అయితే కనుక తిరుపతి వ్యూ బాగుంటుంది తిరుమల నుంచి చూస్తే, అలాగే తిరుపతి నుంచి చూస్తే తిరుమల వ్యూ బాగుంటుంది. ఇంకా మస్ట్ అండ్ షుడ్గా మ్యాంగోస్, అలాగే మేము స్వీట్ కార్న్ కూడా తినేసాము. ఇది వచ్చేసి రాజగోపురం లేదా గాలిగోపురం అంటాం కదా, అలాగా మా ఫ్రెండ్ మంజరి అయితే 1000 స్టెప్స్ కూడా రాకముందు నుంచి రాజగోపురం వస్తుంది అని చెప్పేసి అందుకే దాని పేరు మంజరి రాజగోపురం అని అయితే పెట్టేశాను నేను. మంజరి వాంగ తమిళ తెలియదు, అన్నీ తెలియదు, అన్ని తోడ తెలియదు. మొత్తానికి రీచ్ అయ్యాము రాజగోపురం వరకు. అయితే ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉంటుందని చెప్పొచ్చు నడక. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఆయన తీయొద్దు అని చెప్పేసి అన్నారు, నాకు కోపం అయితే వచ్చింది, కానీ నేనైతే కొంచెం తీసేసానమాట. అండ్ కొన్ని చోట్ల తీయొద్దు అంటే స్ట్రిక్ట్గా నేను తీయను. మెట్ల తర్వాత రాజగోపురం వచ్చింది కదా, సో మా మంజరి రాజగోపురం 1000 మెట్లు 500 మెట్ల నుంచి రాజగోపురం వచ్చేసింది పదా పదా అంటుంది, అది ఇప్పటికి వచ్చింది. ఈ బారు టిఫిన్ అందరూ కనులు ఉన్నాయి. 2000 స్టెప్స్ తర్వాత ఇంకా మేము తినడానికి అయితే కూర్చున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకున్నాం, ఒకరి దోశ, ఒకరి పరోటా, ఒకరి మ్యాగీ, అట్లా మాకు నచ్చినవి చెప్పుకున్నాం. అండ్ ఇందులో వచ్చేసరికి మిరపకాయ బజ్జీలు ఫేమస్ అనుకోవచ్చు. సో చాలా బాగా చేసి ఇచ్చారనమాట. మా వాళ్ళు అయితే లొట్టలు వేసుకుని తిన్నదే కాక ఒక పక్కన అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి వెళ్ళండి అమ్మా ఇంకా వదిలేస్తారు అందరినీ అంటున్నా కూడా మేము కాఫీ చెప్పుకున్నాము. ఆ కాఫీ అయితే మా మంజరి కలిపేస్తుంది, సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట టేస్ట్. మా వాళ్ళు లొట్టలు వేస్తూనే అన్నకు చెప్తున్నారు సూపర్గా అయితే చేశారని చెప్పి. ఇంక ఇక్కడైతే పరుగు పెడుతున్నాము నేనైతే, ఎందుకంటే మమ్మల్ని అక్కడ అందరిని ఒకటేసారి వదులుతారనమాట. అలాగే మన వెనకాల ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు, ఎందుకంటే ఒకసారి జరిగాయి కదా అట్లా
కొంతమందిని తినేయడం అట్లా. సో కాబట్టి థ్రెట్ ఉంది కాబట్టి అట్లా చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కొన్ని కొన్ని స్టెప్స్ నడుస్తూ కొద్దిగా మామూలుగా నడవచ్చు కాబట్టి కొద్దిగా అలసట తక్కువ. మేమైతే మ్యాంగోస్ మూడు లేపేశాం ఎందుకంటే చాలా ఇష్టం. అండ్ మధ్యలో మాకు వరుణ దేవుడు కూడా కర్ణి ఇచ్చేసారనమాట, వాన కూడా పడింది. చూసారా ఎంత వాన పడుతుందో. మా అమ్మ గనికి వీడియో చూడాలి, నేను ఇలా వానలో తడిసింది వెంటనే తిట్లు పడతాయి నాకు, ఎందుకంటే నాకు తడిస్తే పడదన్నమాట సైనస్ ఉంది కాబట్టి. మా అమ్మ చూస్తే మాత్రం నాకు తిట్లు కంపల్సరీ. ఇంకా పైకి అలా ఎక్కగానే హనుమంతుడు ఉన్నారనమాట, సో దర్శించేసుకున్నాం, అక్కడ బొట్టు కూడా పెట్టేసుకున్నాం. మధ్యలో ఈ జింకలు కనిపించాయి. సో ఒకసారి అయితే నేను వీడియో తీస్తుంటే నా వైపు చూస్తుంది, ఇక్కడ చూడండి అదేదో నేను వీడియో తీస్తున్నట్టు దానికి తెలిసినట్టుగా అయితే నా వైపు తిరిగింది, కళ్ళు మెరుస్తా కనిపించాయి. అండ్ వచ్చే వాళ్ళ దారులు దానిలో కొడుతున్నారనమాట, వాళ్ళ వైపు తిరగమని నాకు భలే కోపం వచ్చింది. ఉన్నప్పుడు చూడాలి కానీ వాటిని కొట్టకూడదు, సో స్టూపిడ్ ఫెలోస్. అండ్ అన్నీ తినేసాం కానీ ఈ పల్లీలు ఒక్కటే తక్కువ అయ్యాయని చెప్పేసి మంజరి నేను ఫీల్ అయిపోతుండగా మాకు పల్లీలు కూడా దొరికేసాయి అనమాట. పొట్లం 10 రూపాయలే అనేసరికి అందరం కొనుక్కుని ఎక్స్ట్రా ఇంకో పొట్లం కూడా కొనుక్కున్నాము. ఇంకా తిండే తిండని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తానికి మొత్తం అయిపోయి అక్కడ మెట్లు ఇంకా మళ్ళీ మామూలు నడక మార్గానికి వచ్చేసాం. తర్వాత ఇంకా మోకాలు మెట్ల దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఛాయ్ అయితే తాగేశారు, కాఫీ ఛాయ్ అక్కడ వేడి వేడిగా ఉన్నాయి కదా. పైగా మా వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చింది అనమాట కాఫీ. ఇంకా చేర్స్ చెప్పేసుకుని ఇక్కడ నేను మంజరి అయితే తాగేస్తున్నాము. తర్వాత అన్ని స్టెప్స్ అయితే మోకాళ్ళు మెట్లు అయితే ఎక్కలేము కానీ కొన్నన్న ఎక్కాలని చెప్పేసి ఇంకా అక్కడ పూజించుకుని 11 అయితే ఎక్కామన్నమాట. సో అప్పటికే కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి, తట్టు వాన వల్ల తడికి మంటలు వస్తున్నాయి. బట్ ఎనీవే మేము కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎవరైతే మెట్ల మార్గం వెళ్తారో వాళ్ళు కబక్కన స్కిప్ చేయొద్దు. అంటే ఒక్కొక్కరు 2 ఎక్కి వెళ్తున్నాను, నేను చాలామందిని చూశాను, అలా చేయొద్దు. ఒక్కొక్క మెట్టు ప్రతి ఒక్క మెట్టు 3550 మెట్టు కూడా మన కాలు తాకితేనే ఆ యొక్క వైబ్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా కుస్తీలు పడి ఎక్కేస్తున్నాను బట్ నొప్పులు తర్వాత తెలిసాయి, ఎక్కినప్పుడు తెలియలేదు, వెళ్ళిపోయినాక కూడా తెలియలేదు. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నప్పుడు వచ్చాయి నొప్పులు, మామూలుగా రాలేదు. కథ కంచికి మేము తిరుమలకి వచ్చేసాం, ఇంకా 450 స్టెప్స్ మోర్, ఫైనల్గా రీచ్ అయిపోయాం. 6:00 స్టార్ట్ అయ్యాం కింద, మధ్యలో భోజనానికి ఆగి అలా అలా కొద్దిసేపు కూర్చుంటూ అలా అలా 11 అయ్యింది మొత్తానికి, అంటే 5 అవర్స్ అయితే వచ్చాం. సరదాగా వచ్చాం కానీ వర్షం అసలు బాగా ఫుల్ వర్షం పడింది, బట్ ఓకే. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చేసాం అనే ఒక హ్యాపీనెస్, ఇట్లా వెళ్తూ ఉన్నాము. రోడ్ మీద మేము చాలా దూరం అయితే నడిచినట్లయితే అనిపించింది. ఇంకా ఫైనల్గా వచ్చేసాం, కింద లగేజ్ దగ్గర పెట్టాం కదా బ్యాగ్స్, అవైతే ఆ స్లిప్ అయితే చూపించేసి తీసేసుకున్నాము. తీసుకుని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ కనిపించిన సత్రం దగ్గరే ఆగిపోవాలనుకున్నాము, ఎందుకంటే అప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. చాలాసేపు అయితే వచ్చాము ఎందుకంటే వర్షం వల్ల కూడా. ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉన్న మాధవ నిలయంలోకి అయితే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాము. ఇంకా పడుకున్నాం అనమాట, కాలు పీకేసాయి నాకైతే. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం, కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి నొప్పులు. ఇట్లా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము, 5 రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. 6:00 ఇచ్చారు కదా రిపోర్టింగ్ టైమ్, సో త్వరగా అయిపోవాలని చెప్పి. ఇంకోటి ఏంటంటే మేము సాటర్డే కదా, మాకు సాటర్డే అయ్యేసరికి ఇంకా బాగుంది, ఎందుకంటే సాటర్డే మనకు వెంకటేశ్వర స్వామి కదా, కాబట్టి సాటర్డే దర్శనం అనేది మాకు బాగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా నడిచే ఓపిక లేదనమాట, ఇంకా ఇక్కడ వెహికల్ ఉంటే 30 రూపీస్ చెప్పారు మనిషికి. ఇంకా ఆ వెహికల్ అయితే మాట్లాడేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఏంటో తెలీదు అదొక క్రేజీ వైబ్ అసలు తిరుమలలోకి వెళ్ళగానే, ఎందుకో తెలీదు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వర్షము మంచు, ఈసారి కూడా మళ్ళీ వర్షం పడింది. ఇప్పుడు వానాకాలం కాబట్టి ఓకే, లాస్ట్ టైం శీతాకాలంలో వెళ్ళినప్పుడు కూడా ఒక పక్క మంచు ఒక పక్కన వాన, దానిలో మేము షాపింగ్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో నేను 2 వీడియోస్ కూడా ట్యాగ్ చేస్తాను, ఇంతవరకు నేను తిరుమల వెళ్ళినవి చూడండి. ఇంకా లైన్లోకి అయితే పాటలు పాడుకుంటూ పాటలు వింటూ అయితే వెళ్ళిపోతున్నాం, ఫస్టే ఫోన్ ఇవ్వం కదా.
ఇంకా గోవింద గోవింద అనుకుంటా మేము వెళ్తున్నాము. గోవింద నామాలు పెట్టుకున్నాం, సాంగ్స్ అయితే కనుక అవి వింటూ నడుస్తూ అక్కడక్కడ ఆగుతున్నాం. ఫస్ట్లో అయితే జనాలు లేరు, కానీ తర్వాత చెక్కింగ్స్ ఉంటాయి కదా మళ్ళీ రెండు, అక్కడ ఆగిపోయారనమాట వీళ్ళందరూ వెళ్ళిపోయి. బట్ త్వరగానే మాకు దర్శనం అయితే అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ దర్శనం అంటే నాకు చాలా ఇష్టం, పైగా స్నానం చేయగానే వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం అనమాట. అలా ఎక్కువగా స్వెట్ వచ్చేసి అట్లా వెళ్ళడం కన్నా. అండ్ ఈసారి నాది ఇంకొక కోరిక కూడా నెరవేరిపోతుంది, ఎందుకంటే వెంగమాంబలో వెళ్ళినప్పుడు ఇన్నిసార్లు కూడా వెంగమాంబలో తినలేదు లంచ్. అండ్ ఇంకొక అదృష్టం ఏంటంటే మేము వెళ్ళింది 10 లోపే అయినా సరే, యాక్చువల్గా 11 వరకు టిఫిన్స్ పెడతారు, కానీ ఆ రోజు నా కోరిక కోసంగా అయితే కనుక 10 నుంచి లంచ్ పెట్టారు. అండ్ ఫోన్స్ బ్యాగ్స్ తీసుకోవాలి కదా, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ నుంచి వీడియో తీస్తే అబ్బా ఉంది వ్యూ, వాళ్ళు వీళ్ళు కాదు, అసలు ఏ రిలీజన్ లేదు అసలు. ఆ వ్యూ చూడడానికి అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, అంత బాగుంది వ్యూ. కొంతమంది ఫ్రెండ్స్ లడ్డూస్కి వెళ్తే కొంతమంది వెళ్ళేసి బ్యాగ్స్ ఫోన్స్ అయితే తెచ్చేసాము. మా వాళ్ళు ఇంకా వచ్చేసి హాయ్ చెప్తున్నారు దర్శనం అయిపోయిన తర్వాత హ్యాపీగా. సో అందరం కూడా హ్యాపీ. నేనైతే మా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి మా అన్నకి మా అమ్మ వాళ్ళకి అందరికీ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎక్కడ వ్యూ అని చూపిస్తున్నాను. కొన్ని కొన్ని కెమెరాలో కూడా క్యాచ్ అవ్వు, దర్శనం డైరెక్ట్గా చూస్తేనే ఆకుంటుంది. ఇంకా వెంగమామ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము, ఫొటోస్ తీసేసుకున్నాము, అట్లానే లడ్డూస్ కవర్లో పెట్టేసుకున్నాం, ఫోన్స్ బ్యాగ్స్ అన్నీ తీసేసుకుని అయితే కనుక. ఇంకా పక్కన కోనేరు కూడా ఉంటుంది, అక్కడ జస్ట్ నాలుగో చూసాము. తర్వాత ఇంకా వెంగమామకి అయితే వెళ్ళిపోతున్నాం, ఏం టిఫిన్ పెడతారా అని చెప్పి ఎగ్జైటింగ్ అనమాట. నాకేం భోజనం చేయాలనే ఉంది, గట్టిగా అనుకుంటే అయిపోతుందని వెంకటేశ్వర స్వామి అన్నీ విన్నట్టున్నారు. నాకు భోజనమే పెట్టేశారు, 11 కాపేది 10కే టిఫిన్స్ ఆపేసి భోజనం పెట్టేశారు అనమాట. అందుకే నేను చాలా హ్యాపీ. వెళ్ళి ఇంకా భోజనం అయితే తినేసి బయటకు వచ్చి ఇంకా బయలుదేరిపోయాము తిరుపతికి. ఇది వెంగమాంబ సత్వెంగమాంబ. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఇక్కడ భోజనం అయితే తినండి, ఎందుకంటే స్వామివారి ప్రసాదం కాబట్టి లైన్ ఉన్నా సరే లైన్లో నుంచుని తినేయచ్చు. ఎందుకంటే ఆయన కోసం ఎంత లైన్లో అయినా వెళ్ళినప్పుడు ఈ లైన్ ఏమాత్రము మనకి అవసరం లేదు కాబట్టి. ఇదిగోండి కూర్చున్నాం, ఇక్కడ భోజనం అయితే పెట్టేస్తున్నారు, తినేసాము. ఇంకా బయటకు వచ్చేసి తర్వాత అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే కనుక మమ్మల్ని డ్రాప్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. మాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి మేమే బస్సులో అయితే కనుక వద్దాం అనుకున్నాం. అక్కడ కార్స్ ఉంటాయి, అలాగే కిందకి ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారనమాట, అక్కడ ఉంటారు కదా డ్రాపింగ్కి. సో అది ఎక్కలేదు, బస్సే ఎక్కాలని చెప్పేసి వెళ్ళి బస్సే ఎక్కేసాము. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ మ్యాంగో అయితే తిన్నాము. లడ్డూలు చూపించండి, లడ్డూలు లడ్డూలు లడ్డూలు. ఇది మా తిరుమల వ్లాగ్ అయితే కనుక. సో ఈ బొట్టు పెట్టుకున్నది మీకు చూపించలేదు అనుకోకండి, అది నేను షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూసేయండి. సో నాకు పిచ్చి అనమాట, వచ్చానంటే ఖచ్చితంగా గోవిందనామాలు పెట్టేసుకుంటాను. సో మీకు గనక తిరుమల వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే విలేజ్ వాసు వ్లాగ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా బస్సు ఎక్కగానే నిద్ర వేసేసాము, ఇంకా తిరుపతి వెళ్ళాక దిగాము అనమాట. సో ఇది మా తిరుమల దర్శనం అయితే కనుక. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. తలకొన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను కానీ నేను రీసెంట్గా, అదైతే పోస్ట్ చేసేస్తాను. అంతవరకు అయితే ఈ వీడియో చూసేయండి, బాయ్ బాయ్.